సికింద్రాబాద్ డెక్కన్ మాల్ బిల్డింగ్ పై జీహెచ్ఎంసీకి నివేదిక అందింది. దీంతో బిల్డింగ్ కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్ట్రక్చర్ స్టెబిలిటీ పై వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించారు. కొన్ని గంటల పాటు మంటల్లో బిల్డింగ్ ఉండడంతో గోడలు స్లాబ్స్ లో క్రాక్స్ గుర్తించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, ఏముంది రిపోర్ట్ లో అండ్ కూల్చివేత అంటున్నారు, ఎట్లా జరిగే అవకాశం ఉంది? రామ్ గోపాల్ పేట్ లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ బిల్డింగ్ లో అసలు సామాగ్రి ఏముంది, ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగక ముందు ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండేనో అనే అంశాల పైన పూర్తి స్థాయిలో అక్కడ అనేక అంశాలను దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో మాట్లాడి ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి నమూనాలు అన్నింటి కూడా అధికారులు తీసుకున్నారు. వరంగల్ కు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన డైరెక్టర్ తో పాటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి అధికారులు ఇవాళ ఆ స్టెబిలిటీని పరిశీలించారు. అంటే హైదరాబాద్ లో ఏ బిల్డింగ్ నిర్మించాలన్నా టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి అధికారులు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో, అది ఫైర్ కి సంబంధించి, దాంతో పాటు బిల్డింగ్ నిర్మించాలన్నా లేకపోతే ఏదైనా డీవియేషన్స్ ఉన్నా దాన్ని సరిచేసేందుకు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు పనిచేస్తా ఉంటారు. సో పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ ని పరిశీలించారు. అధికారుల దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం మొత్తం ఇప్పుడు G+5 ఫ్లోర్స్, అంటే 4 ఫ్లోర్లు ఉంది, దాని తర్వాత పైన పెంట్ హౌస్ లాగా ఫ్లోర్ ని నిర్మించారు. ఆ పూర్తిగా ఆ 3 ఫ్లోర్లు మొత్తము ఇల్లీగల్ గా నిర్మించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫర్దర్ గా కూడా, అంటే నిన్న దాదాపుగా 12 గంటల పాటు మొత్తం మంటల్లోనే ఆ బిల్డింగ్ ఉంది కాబట్టి ఇక ఆ బిల్డింగ్ దేనికి పనికిరాదు అనేటువంటి అంచనాకైతే అధికారులు వచ్చారు. పైన ఉన్నటువంటి స్లాబులు, అంటే 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ స్లాబ్ కొంచెం బాగున్నప్పటికీ కూడా కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ 1వ 2వ ఫ్లోర్ కి సంబంధించినటువంటి స్లాబ్లు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది. ఎక్కువ రోజులు అవి అట్లనే ఉండవు, అట్లనే పెడితే రాబోయే వర్షాకాలంలో అయినా లేకపోతే ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కాబట్టి అప్పుడు ఆ వర్షానికి నాని కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ బిల్డింగ్ ని కూల్ చేయాలి, కూల్ చేస్తేనే బెటర్ అనేటువంటి అంచనాకైతే జీహెచ్ఎంసీ అధికారులకు అందినటువంటి నివేదిక తర్వాత వాళ్ళు ఒక అంచనాకి వచ్చారు. రేపు ఒక బిల్డింగ్ డెమాలిస్ కి సంబంధించినటువంటి కంపెనీ ఉంది, వాళ్ళకి కాంట్రాక్ట్ ని ఇచ్చేందుకు అది టౌన్ ప్లానింగ్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. క్షణాలలో పూర్తి స్థాయిలో బిల్డింగ్ డ్యామేజ్ చేసేందుకు ఆ ఏజెన్సీ దగ్గర, ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర కొన్ని కొత్త టెక్నాలజీని వాళ్ళు ఉపయోగిస్తున్నట్లు అధికారులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్నారు. వాళ్ళకి సమాచారం ఇస్తే ఆ టీం కూడా వచ్చి గ్రౌండ్ లెవెల్లో పరిశీలించింది ఆ బిల్డింగ్ ఎట్లా నిర్మించారు, ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లకు ఎట్లాంటి డ్యామేజ్ కలగకుండా ఎట్లా ఈ బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేయొచ్చు అనేటువంటి అంశాలను ఆల్రెడీ ఆ బిల్డింగ్ ని పరిశీలించారు. మేబీ రేపు మధ్యాహ్నము వాళ్ళకి ఆదేశాలు, స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళనున్నాయి. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి తెల్లవారుజామున ఆ బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసేందుకు అధికారులు సమావేశం అవుతున్నారు. సో అయితే ఆ బిల్డింగ్ తో పాటు పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్ వెనకాలనే ఎగ్జాక్ట్లీ దానికి ఒక 5 to 10 మీటర్స్ దగ్గరలో ఒక సెల్ టవర్ ఉంది. ఈ దేనికి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఈ బిల్డింగ్ ని కొలాప్స్ చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారి, అంటే సిసిపి అంటారు ఆయనని, ఆయన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఉంటారు. ఆయనతో మాట్లాడితే అనేక అంశాలు మనకి తెలిసాయి. ఓవరాల్ గా అయితే 12 గంటల పాటు మంటల్లో ఉన్నటువంటి బిల్డింగ్ పైన ఒక క్లారిటీకి వచ్చారు అధికారులు. ఆ బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేయనున్నారు. దాంతో పాటు ఆ ఓనర్ పైన ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరిన్ని క్రిమినల్ కేసులు కూడా ఆయన మీద పెట్టబోతున్నారు. ఎందుకంటే బిల్డింగ్ ఇల్లీగల్ గా కట్టారు, రెసిడెన్షియల్ ఏరియాలో బిల్డింగ్ నిర్మించి కమర్షియల్ యాక్టివిటీస్ కి పాల్పడ్డారు, దాంతో పాటు 2 ప్రాణాలు కోల్పోవడానికి కూడా ఆయన కారణమయ్యారు. సరే, అప్పుడు ఆయన భావించకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆయన కట్టడం వల్లనే దాంట్లో గోదాం పెట్టిర్రు, దాని తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, 2 చనిపోయారు. సో ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ కలిగింది, ఆ మంటల్ని పూర్తి స్థాయిలో ఆర్పేందుకు అనేక గంటల పాటు, అంటే దాదాపుగా నిన్న 12 గంటలు మళ్ళా ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపుగా ఈ ఆపరేషన్ అనేది కొనసాగింది. ఆపరేషన్ కొనసాగిన తర్వాత అనేక మంది గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఫైర్ సిబ్బంది, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, దాంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అధికారులు, ఇలా కొన్ని 100 మంది ఆ బిల్డింగ్ పైనే పనిచేశారని చెప్పుకోవచ్చు. సో
మొత్తానికి బిల్డింగ్ అయితే కూల్చారనేటువంటి అంచనాకి అయితే వచ్చారు. ఎల్లుండి తెల్లవారుజామున మేబీ ఈ కొలాప్స్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. అధికారులు ఇంకా దీనిపైన మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ఓనర్ కి సంబంధించి కూడా ఇంకా మరిన్ని కేసులు పెట్టే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సుజన్య రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. అగ్ని ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు యువకులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. వారంతా మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచినట్లు సమాచారం. డ్రోన్ కెమెరాస్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా బిల్డింగ్ వెనుక భాగంలో వారి డెడ్ బాడీస్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ అమేయ్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బిల్డింగ్ లోపల ఇంకా మంటలు అదుపులోకి రాలేదని, ఫైర్ ఇంజిన్ల సాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. లోపల నుంచి పొగ వేడి వస్తుండటంతో ఎవ్వరూ లోపలికి వెళ్లలేకపోతున్నారని కలెక్టర్ చెప్పారు. బిల్డింగ్ లోపల డెడ్ బాడీస్ ఉన్నాయో లేదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. వేడి పూర్తిగా తగ్గాక బిల్డింగ్ ను కూల్చడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు పరిసర ప్రాంతాల వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక పరిహారం గురించి ఆలోచిస్తామని అమేయ్ కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు నిర్ధారించారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే పవర్ సప్లై ట్రిప్ అయ్యేదని, సబ్స్టేషన్కు ఆ విషయం తెలిసేదని అంటున్నారు. మంటలు అంటుకున్న కాసేపటి వరకు కూడా మీటర్కు కరెంట్ సప్లై జరిగిందని అధికారులు చెప్పారు.